ఓకే, అటామిక్ స్ట్రక్చర్. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ది పాస్టులేట్స్ ఆఫ్ బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్? అండ్ డిస్కస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ మోడల్ టు ఎక్స్ప్లెయిన్ వేరియస్ సిరీస్ ఆఫ్ లైన్ స్పెక్ట్రా ఇన్ హైడ్రోజన్ ఆటమ్. సో అటామిక్ స్ట్రక్చర్లో 8 మార్క్స్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో వాటి యొక్క ఆన్సర్స్ చూద్దాం. ఓకే, దాని ఆన్సర్ పాస్టులేట్స్ ఆఫ్ బోర్స్ థియరీ. ఎలక్ట్రాన్స్ రివాల్వర్ ఉంది న్యూక్లియస్ ఇన్ సర్టెన్ ఫిక్స్డ్ సర్క్యులర్ పాత్స్ ఆర్ కాల్డ్ ఆర్బిట్స్. సో ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఓకే న్యూక్లియస్ చుట్టూ తిరుగుతాయి అన్నమాట. వాటి యొక్క ఫిక్స్డ్ పాత్ని ఏమంటాం అంటే ఆర్బిట్స్ అంటాం. ఓకే, అలాగే చూడండి, ఇది న్యూక్లియస్ అంటే ఓకే ఈ ఎలక్ట్రాన్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ ఎలక్ట్రాన్స్ అనేవి వాటి చుట్టూ తిరుగుతాయి అన్నమాట. ఆ పాత్ని ఏమంటామంటే ఆర్బిట్స్ అంటాం. ఏమంటాము? ఆర్బిట్స్ అంటాం. ఎలక్ట్రాన్స్ తిరుగుతాయి కదా, ఆ పాత్ని ఏమంటాం? ఆర్బిట్స్ అంటాం. అలాగే ఈచ్ ఆర్బిట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ డిఫినెట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. సో ప్రతి ఆర్బిట్కి కూడా ఎంతో కొంత మనకి ఎనర్జీతో అసోసియేట్ అయ్యి ఉంటుంది అన్నమాట. సో అందుకే వాటిని ఏమన్నామంటే ఎనర్జీ లెవెల్స్ అంటాం. ఏమంటాము? ఎనర్జీ లెవెల్స్ అంటాం. అందుకే వాటిని ఏమంటాం? ఎనర్జీ లెవెల్స్ అంటాం. అలాగే మూడో పాయింట్ చూడండి, యాజ్ లాంగ్ యాజ్ ఎలక్ట్రాన్ రివాల్వ్ ఇన్ దే సర్క్యులర్ ఆర్బిట్స్ దే నైదర్ ఎమిట్ ఆర్ అబ్జర్వ్ ఎనర్జీ అండ్ దేస్ ఆర్బిట్స్ ఆర్ నోన్ యాజ్ స్టేషనరీ ఆర్బిట్స్. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ అనేది ఓకే ఈ ఎలక్ట్రాన్ ఎప్పుడైతే మనకి తిరుగుతూ ఉంటుందో ఆర్బిట్ చుట్టూ, అది ఎనర్జీ అనేది రిలీజ్ చేయదు, అబ్జర్వ్ చేయదు. సో ఎనర్జీ అనేది ఓకే ఎనర్జీ అనేది రిలీజ్ చేయదు అబ్జర్వ్ చేసుకోదు అన్నమాట. అందుకే వాటిని ఏమంటామంటే స్టేషనరీ ఆర్బిట్స్ అంటాం. ఏమంటాము? స్టేషనరీ ఆర్బిట్స్ అంటాం. అందుకే వాటిని ఏమంటామంటే స్టేషనరీ ఆర్బిట్స్ అంటాం. అండ్ ఫోర్త్ పాయింట్ చూడండి, అండ్ ద ఎలక్ట్రాన్ రివాల్వ్ ఇన్ దోస్ సర్క్యులర్ ఆర్బిట్స్ ఇన్ విచ్ దర్ యాంగులర్ మూమెంటమ్ ఓకే యాంగులర్ అయితే ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ అనేవి తిరుగుతూ ఉంటాయో అప్పుడు వాటికి యాంగులర్ మూమెంటమ్ అనేది మనకి ఫామ్ అవుతుందన్నమాట. సో యాంగులర్ మూమెంటమ్ అంటే ఫార్ములా వచ్చేసరికి ఎంవీఆర్ ఇజ్ ఈక్వల్ టు ఎన్హెచ్ బై 2π. ఈ ఫార్ములా ఇంపార్టెంట్. యాంగులర్ మూమెంటమ్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. ఓకే, ఎన్ అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ఎన్ అంటే ఏంటి? ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ఎన్ అనేది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ఓకే, అలాగే హెచ్ అంటే ఏంటి? ప్లాంక్స్ కాన్స్టెంట్. హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్ అన్నమాట. ఓకే, అండ్ మాస్ అంటే ఎం అంటే ఏంటి? మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. వి అంటే వెలాసిటీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ అన్నమాట. ఆర్ అంటే ఏంటి? ఆర్ అంటే రేడియస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. ఎం అంటే మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్, వి అంటే వెలాసిటీ, ఆర్ అంటే రేడియస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ అన్నమాట. హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్. వెన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ లోవర్ ఆర్బిట్ టు హయ్యర్ ఆర్బిట్ ఇట్ అబ్జర్వ్స్ ఎనర్జీ. ఓకే, ఎప్పుడైతే ఎలక్ట్రాన్ అనేది చూడండి ఇక్కడ, ఎప్పుడైతే ఎలక్ట్రాన్ అనేది ఓకే ఇది హయ్యర్ ఆర్బిట్స్ అంటాము, ఇది లోవర్ ఆర్బిట్ అంటాం. ఎప్పుడైతే హయ్యర్ ఆర్బిట్ నుంచి లోవర్ ఆర్బిట్కి జంప్ అవుతుందో అప్పుడు ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఓకేనా? ఈ హయ్యర్ ఆర్బిట్ నుంచి లోవర్ ఆర్బిట్కి జంప్ అవుతుంది, ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ లోవర్ ఆర్బిట్ నుంచి హయ్యర్ ఆర్బిట్కి జంప్ చేసేటప్పుడు ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకేనా? డోంట్ కన్ఫ్యూజ్. చూడండి, హయ్యర్ వెన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ హయ్యర్ ఆర్బిట్ టు లోవర్ ఆర్బిట్ ఇట్ రిలీజెస్ ఎనర్జీ. అలాగే వెన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ లోవర్ ఆర్బిట్ హయ్యర్ ఆర్బిట్ ఇట్ అబ్జర్వ్స్ ఎనర్జీ అన్నమాట. సో అప్పుడు మనకి డిఫరెన్స్ ఇన్ ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది. అదే డెల్టా ఈజ్ ఈక్వల్ టు E2 - E1. సో E2 అనేది ఏంటి? E2 అనేది ఎనర్జీ ఆఫ్ హయ్యర్ ఆర్బిట్, E1 అనేది ఎనర్జీ ఆఫ్ ది లోవర్ ఆర్బిట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈడ్ నుంచి ఇడికి జంప్ చేసింది అనుకోండి, ఓకే ఈడ్ నుంచి ఇటు జంప్ చేసింది అనుకోండి, అప్పుడు ఇది ఎనర్జీ ఆఫ్ ది హయ్యర్ ఆర్బిట్ అవుతుంది, ఇది ఎనర్జీ ఆఫ్ ది లోవర్ ఆర్బిట్ అంటాం. ఓకే, అది. అలాగే సిక్స్త్ పాయింట్ చూడండి, యాజ్ ది ఎన్ వాల్యూ ఇంక్రీజెస్ ద సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ది ఆర్బిట్ ఇంక్రీజెస్ అన్నమాట. అలాగే ఇప్పుడు చూడండి, మనకి ఒక పాయింట్ మర్చిపోయా, ఇక్కడ ఆర్బిట్ నెంబర్స్ చూద్దాం. కే, ఎల్, ఎం అట్లా ఎన్ అట్లా ఉంటాయి అన్నమాట. ఓకే, అలాగే మనం 1, 2, 3 అట్లా కూడా ఇచ్చుకోవచ్చు. కేఎల్ఎం లేకపోతే 1, 2, 3 కూడా ఇచ్చుకోవచ్చు. ఎప్పుడైతే ఎన్ వాల్యూ అంటే ఎన్ వాల్యూ పెరుగుతూ ఉంటుందో అప్పుడేమవుతుంది? ఆర్బిట్ సైజు అండ్ ఎనర్జీ ఇంక్రీజెస్. ఓకే, ఎప్పుడైతే ఎన్ వాల్యూ ఇంక్రీజెస్, యాజ్ ఎన్ వాల్యూ ఇంక్రీజెస్ ఓకే ఏం పెరుగుతుంది? ద సైజ్ అండ్ ఎనర్జీ ఇంక్రీజెస్. ద సైజ్ అండ్ ఎనర్జీ ఇంక్రీజెస్ అన్నమాట. అది ఓకే. అలాగే చూడండి, ఎప్పుడైతే మనకి ఈ సో నెక్స్ట్
ఎక్స్ప్లెనేషన్ ఫర్ హైడ్రోజన్ అటమ్. ఇదంతా అవసరం లేదు. సో మనం ఇక్కడ నుంచి చూద్దాం. ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్ ఈజ్ ఎక్సైటెడ్ టు ఫోర్త్ ఆర్బిట్, ఇట్ కమ్స్ బ్యాక్ ఎయిదర్ డైరెక్ట్లీ ఆర్ త్రూ స్టేజెస్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంకొక ఆర్బిట్ వేద్దాం, ఇది ఎన్ అనుకున్నాం, ఫోర్త్ ఆర్బిట్ అనుకోండి. ఎప్పుడైతే ఇక్కడ నుంచి, ఓకే, ఫోర్త్ ఆర్బిట్ నుంచి ఫస్ట్ ఆర్బిట్కి జంప్ చేయాలనుకోండి, డైరెక్ట్గా అయినా జంప్ చేస్తుంది, లేకపోతే ఫోర్త్ నుంచి త్రీ, త్రీ నుంచి టూ, టూ నుంచి వన్, లేకపోతే ఫోర్ నుంచి త్రీ, ఫోర్ నుంచి థర్డ్ ఆర్బిట్ దూకి మళ్ళీ అదే సెకండ్ ఆర్బిట్ దూకి మళ్ళీ టూ నుంచి వన్. సో ఎట్లయినా చేయొచ్చు. ఓకేనా? అదే అన్నారు చూడండి. డైరెక్ట్ అంటే డైరెక్ట్గా ఫోర్ నుంచి ఫస్ట్, ఫోర్త్ ఆర్బిట్ నుంచి ఫస్ట్ ఆర్బిట్ దూకొచ్చు, లేదా ఫోర్త్ నుంచి థర్డ్, థర్డ్ నుంచి సెకండ్, సెకండ్ నుంచి ఫస్ట్ ఆర్బిట్, లేదా ఫోర్త్ నుంచి థర్డ్, థర్డ్ నుంచి ఫస్ట్, లేదా ఫోర్త్ నుంచి సెకండ్ ఆర్బిట్, సెకండ్ నుంచి ఫస్ట్ ఆర్బిట్ అన్నమాట. ఓకే, సో ఇదంతా మ్యాటర్ ఏం అవసరం లేదు. ఓకే, ఈ టేబుల్ ఇంపార్టెంట్ చూడండి, టేబుల్ ఇంపార్టెంట్. ఈ టేబుల్లో ఏమున్నాయి? సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ది సిరీస్, రీజియన్ ఎన్ వన్ ఎన్ టూ. ఫస్ట్ ఇది లైమన్ సిరీస్ ఎక్కడ ఏ రీజన్లో ఉంటుంది? యూవీ రీజన్. యూవీ అంటే అల్ట్రా వయోలెట్. సో ఎన్ వన్ ఈజ్ ఈక్వల్ టు వన్ అయితే ఎన్ టూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? టూ, త్రీ, ఫోర్, ఫైవ్ వస్తుంది. అలాగే లైమన్, నెక్స్ట్ బాల్మర్ సిరీస్ విజిబుల్, విజిబుల్ రీజియన్ను ఎన్ వన్ ఈజ్ ఈక్వల్ టు టూ, ఎన్ టూ ఈజ్ ఈక్వల్ త్రీ, ఫోర్, ఫైవ్, సిక్స్. నెక్స్ట్ పాంచన్ రీజియన్ నియర్ ఐఆర్, ఎన్ వన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ, ఎన్ టూ ఈజ్ ఈక్వల్ టు ఫోర్, ఫైవ్, సిక్స్, సెవెన్. నెక్స్ట్ పాంచన్, నెక్స్ట్ బ్రాకెట్ రీజియన్ మిడిల్ ఐఆర్, ఎన్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్, ఎన్ టూ ఈజ్ ఫైవ్, సిక్స్, సెవెన్, ఎయిట్. నెక్స్ట్ ఫండ్ ఫార్ ఐఆర్, ఎన్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్, ఎన్ టూ, సిక్స్, సెవెన్, ఎయిట్. అండ్ దిస్ డయాగ్రామ్ ఈజ్ మోస్ట్, అండ్ దిస్ డయాగ్రామ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఇట్లా మనము ఒక ఏడు గీతలు గీసుకోవాలి. ఫోర్, ఫైవ్, సిక్స్, సెవెన్. సో ఫస్ట్ లైమన్ సిరీస్, ఇది ఇది లైమన్ సిరీస్. ఓకే, లైమన్ సిరీస్. నెక్స్ట్ బాల్మర్ పైనుంచి చూడండి, పైనుంచి కిందకి రావాలి. ఇది విడిచిపెట్టేయాలి బాల్మర్కి, ఇది కింద విడిచిపెట్టేయాలి బాల్మర్. ఒక్కొక్కటి కింద విడిచిపెట్టాలి. ఓకే, ఒక్కటి కింద విడిచిపెట్టాలి. ఓకే, నెక్స్ట్ పాంచన్. ఓకే, ఓకే, పాంచన్ చూడండి, పాంచన్లో మళ్ళీ పైనుంచి. ఓకే, మళ్ళీ ఒకటి పైనుంచి ఇగో ఇక్కడ. ఓకే, ఇక్కడ చూడండి, ఇది ఇది విడిచిపెట్టేసాం. ఓకే, కొంచెం థిక్గా రాద్దాం. ఓకే, ఇక్కడ రాసుకుంది ఎన్ఈజ్ వన్ వన్, ఎన్ఈజ్ ఈక్వల్ టు టూ, ఎన్ఈజ్ ఈక్వల్ టు త్రీ, ఎన్ఈజ్ ఈక్వల్ టు ఫోర్, ఎన్ఈజ్ ఈక్వల్ టు ఫైవ్, ఎన్ఈజ్ ఈక్వల్ టు సిక్స్, ఎన్ఈజ్ ఈక్వల్ టు సెవెన్. చూడండి, ఇది మళ్ళీ పాంచన్ చూడండి, ఒక్కొక్కటి ఇలా విడిచిపెడతాం ఒక్కటి. ఓకే, ఇదేంటి ఇది? ఇది ఇది సెకండ్, ఇది బాల్మర్, బాల్మర్ సిరీస్. ఇదేంటిది? పాంచన్ సిరీస్. నెక్స్ట్ ఇది బ్రాకెట్. నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది బ్రాకెట్ సిరీస్. నెక్స్ట్ ఫండ్ సిరీస్. ఓకే, నెక్స్ట్ ఫండ్, ఇది బ్రాకెట్, ఇది ఫండ్ సిరీస్, అంతే. ఓకే, దిస్ ఈజ్ అటామిక్ స్ట్రక్చర్ ఫస్ట్ 8 మార్క్స్ క్వశ్చన్. ఓకే, నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.